Sakhi, the House of Kanchi Views, Telangana, Andhra Pradesh. పరమాన్నం చేద్దాం. ఓకే, మామూలుగా మనం సింపుల్ గా ఈజీగా కుక్కర్ లో చేసి చూపించాం. ఇత్తడి గిన్నెలో అన్నం పరమాన్నం ఏ గిన్నెలో అయినా మనం విడిగా పాలతో ఉడికించుకుని చేయటం కొంచెం టైం టేకింగ్, కాకపోతే సంప్రదాయబద్ధమైన విధానం. ఓకే, పాలు మరిగించి మరిగిన పాలలో బియ్యం వేసి అది ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం పాకమో బెల్లమో వేసి చేసుకోవటం, అలా చేసి చూపిద్దాం. ఓకే, ఇత్తడి గిన్నె అనగానే ఒక ఆధ్యాత్మిక భావన వచ్చేస్తుంది రమ్మ గారు, ఎందుకో అలాంటి ఫీల్ అనిపిస్తూ ఉంటుంది. పురాతన భావన వల్ల అది. మామూలుగా ఇత్తడి వస్తువు ఏదైనా గిన్నె స్టవ్ మీద పెట్టేటప్పుడు పాలు పోయాలంటే ఖచ్చితంగా గిన్నెలో తడి ఉండాలి. పొడి గిన్నె పెట్టి అది గిన్నె వేడెక్కకపోయకూడదు. మనం ఏ గ్లాస్ తో పాయసం చేయదలుచుకున్నామో దానికి 6 గ్లాసుల పాలు కావాలి మనకి. 1:6, 4 గ్లాసుల పాలు, 1-2 గ్లాసుల నీళ్లు పోసాం. ఇందులో పోసేస్తాను. ఒక గ్లాస్ బియ్యం ముందుగానే కడిగి పెట్టుకుందాము. మనకి చిన్న చిట్కా ఏంటంటే, పాయసానికి బియ్యం అన్నం చీమడ ఉడకాలి, బాగా మెత్తగా అవ్వాలి. కాబట్టి ముందే కడిగి పెట్టేస్తే కొంచెం పాలలో వేసేసరికల్లా బిరుసెక్కుతుంది. ఆ బిరుసెక్కకుండా ముందు ఒక గంట ముందు, ఒక అరగంట ముందు కనీసం కడిగేసి నీళ్ళు తీసి పక్క పెడితే అది వేసేసుకోవచ్చు అన్నమాట. పాలు మరగనిద్దాం. మీరు ఎలాంటి నైవేద్యాలు చేస్తారండి? ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటారు కదమ్మ గారు? మామూలుగా శుక్రవారాలు పూజ ఎలాగో ఉంటుంది. శ్రావణ మాసం, శ్రావణ మాసంలో అన్ని 4 వస్తే 4, 5 వస్తే 5. రెండో రోజు వారం వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా, మిగిలిన 3-4 వారాలు చేస్తాను. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయి. మామూలుగా ఏంటంటే పాయసం, సులువుగా ఏదైనా పని హడావిడి బయటకు వెళ్ళిపోవాలంటే ఒకటి పాయసం, లేదా కొంచెం ఖాళీగా ఉన్నామంటే పాయసంతో పాటు కొంచెం పులిహోర, కొంచెం దద్దోజనం, అలా కూడా రవ కేసరి, లేకపోతే శనగపప్పుతో శనగపప్పు పాయసం కానీ, శనగపప్పు పాయసం కూడా బాగుంటుంది. అవును, శనగపప్పుతో వడలు కానీ, లేదా పాయసము బజ్జీలు, పాయసము వడలు. సాధారణంగా అమ్మవారికి అసలు ఎలాంటి నైవేద్యాలు పెడతాం మనం? ఇవి అన్నంతో మెయిన్. మామూలుగా అమ్మవారికి మనం లలితా శాస్త్రం వేలలో కనపడతాయి మనకి, పాయస అన్న ప్రియ, తర్వాత ఏమో దధ్యన్న ఆసక్త హృదయ, తర్వాత ఏమో పులిహోర కూడా, అదేమంటారు హరిద్రాన్నయిక రసిక, అంటే పులిహోర కూడా అమ్మవారికి ఇష్టం అంటారు. ఇప్పుడు మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నప్పటికీ అమ్మవారికి లలితలో ఏం చెప్పారో అవే ప్రసాదాలు మనం ఇప్పుడు కూడా నైవేద్యం పెడతాం. లక్ష్మీదేవికి అడిషన్ ఏంటంటే శనగపిండి, ఆమెకి ఇష్టమా? శనగపప్పు ఆమెకి ఇష్టం అంటారు, అందుకని శనగపప్పుతో చేసేవి కానీ, శనగపిండితో చేసేవి కానీ, ఏదైనా సరే ఇంకొక తీపి పదార్థం లేదా కార పదార్థమైన నైవేద్యం పెట్టుకుంటాం, ఏదో ఒకటి చేసుకోవచ్చు. రమగారు పొంగొస్తుంది, పాలు పొంగొచ్చాక స్టవ్ ఆపేద్దాం. ఒక్క పొంగు, ఒకటే పొంగు, జస్ట్ కాగితే చాలవి. పచ్చి పాలలో బియ్యం వేసిన ఫీలింగ్ లేకుండా అది పొంగిన పాల రుచి వేరుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కడిగెట్టు పెట్టుకున్న బియ్యాన్ని పాలల్లో వేసేద్దాం. ఇత్తడి గిన్నె ఉంటే పాయసానికి బాగుంటుంది. అవును, గరిటె పెట్టి ఒకసారి కలిపేసి ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. దీన్ని నిదానంగా సిమ్లో ఉడకనివ్వండి, బాగా 20-25 నిమిషాలు పడుతుంది. అవును, తాపిగా ఈ అన్నం ఉడకడానికి. ఇది పొంగు రాకొచ్చినప్పుడు పొర్లిపోకుండా ఒక గరిటని ఇందులో పడేసి పెడితే బియ్యం పొంగు రాకుండా, అంటే పాలు పొంగి కింద పడకుండా ఉంటాయి, లేకపోతే మన రసప్తం పాయసంలాగా పొంగుతూ ఉంటాయి కదా, ఆ బాధ లేకుండా అనమాట. రమగారు, కొంతమందికి కొన్నిసార్లు పగిలిపోతుందండి, పాలు పోయిగానే బెల్లం వేయగానే పగిలిపోతుంది, దానికి ఏదైనా టిప్ చెప్పండి? దాని టిప్కి ఏముంది, మనం ఇందులో అసలు బెల్లం వేయద్దు, పాకం వేయద్దు, అన్నం మొత్తం ఉడికాక పాకం బట్టి పోసుకుందాం, కలుపుకోవటం, అప్పుడు పగలకుండా ఉంటుందండి. పగలకుండా ఉంటుంది. ఈ బియ్యం ఉడికే లోపల మనం ఇంకో మే పని ఏం చేయాలండి, ఒక్కొక్కరు చెప్తారు ఏం విరగదు మేము చేసాము అని. లేదు రమగారు, మనకేంటంటే డిపెండ్స్, ఒక్కొక్కసారి విరుస్తుంది, ఒక్కోసారి విరగదు. విరిగితే ఏమనిపిస్తుంది అంటే మనం మన దేవుడికి పెట్టుకునే నైవేద్యం కదా అమ్మకి, అప్పుడు ఏం చేయాలి, ఒకలాంటి ఫీల్, గిల్టీ ఫీల్, అయ్యో విరిగిపోయింది అని అనిపిస్తుంది. నాకు గిల్టీ ఫీల్ మెథడ్ తెలుసుకుంటే, మంచి మెథడ్ ఎలా చేస్తే పగలకుండా ఉంటుందని తెలుసుకున్నాం అనుకోండి. ఏమిటో గిల్టీ ఫీల్ కాదు జయ, వస్తువు వృధా అయిపోతుంది, అది తినలేము పడేయలేము, అమ్మవారికి పగిలిపోయింది పెట్టలేము, అది మెయిన్. గిల్టీ ఫీల్ అంటే అమ్మవారికి పెట్టలేం కదా, అక్కడ ఇంకోటి చేసుకోలేము. ఈజీ మెథడ్ ఏం లేదు, మనం ఒక గ్లాసు బియ్యం పెట్టుకున్నాం, చిన్న గ్లాసు, గ్లాసున్నర బెల్లం, చిన్న గిన్నెలో వేయండి, కాసిన నీళ్లు పోయండి, ఇందులో స్టవ్ మీద పెట్టేయండి. ఓకే,
దీన్ని చక్కగా కరిగి ఒక తీగ కూడా రావక్కర్ల బెల్లం బాగా కరిగితే కరిగిపోతే చాలు ఈ బుడికే లోపల అది కరిగి చక్కగా చల్లారి కూర్చుంటుంది దీంతో పాటు స్టవ్ మీద పెట్టేస్తే ఓకే ఒకసారి గరిటేసి కదా బెల్లం కరుగుతోందండి కొత్త పాత బెల్లం ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి దీని వల్ల ఇరిగిందేమో దాని వల్ల ఇరిగిందేమో అనే ఒక ఆలోచన వచ్చేస్తా ఉంటుంది కాజయ్య ఇవాల రేపు బెల్లం సరిగ్గా పక్వంగా ఉడకనివ్వట్లేదు అంటే పాకం ఇటుడత టంగు గడ్డలా ఉంటుందా అవును దాని కొడితే మన శక్తి యుక్తులన్నీ నశించిపోతాయి మెత్తగా తునుగుతుంది లోపల నుంచి పాకం వస్తుంది అవును సరిగ్గా వండకపోవటం వల్ల వస్తుంది తర్వాత ఏమో ఉప్పు ఒకటి సాల్టీగా ఉంటాయి దాని వల్ల కూడా విరిగిపోతుంది అనుమానాలు లేకుండా మనం పాకం పట్టుకుంటే అది కొత్తది పాతది శుద్ధది గట్టిది ఏదైనా సరే అంతే నోరు మూసుకొని కూర్చుంటుంది చక్కగా చెప్పిన మాట వింటుంది అన్నమాట కట్టె వంకర పొయ్యి తీరుస్తుంది అని ఒక సామెత ఉంది తెలుసా అది స్టవ్ తీర్చేస్తుంది అన్నమాట కరిగిపోనిచ్చి స్టవ్ ఆపేసి ఓకే అన్నం దగ్గర పడిపోయింది చూసావా జయ మనం గరిటేసి పెట్టాం కాబట్టి పాలు పొంగలేదు మనం మళ్ళీ మళ్ళీ చూడక్కర్లేకుండా నిదానంగా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి పక్కన పెడదాం ఈ ఉడుకు కొంచెం ఆగాక గనక మనం బెల్లం పాకం వేసుకుంటే అంటే వేడి మీద పోసేస్తే పగిలిపోతాయి కాస్త ఆగితే ఇప్పుడు 2 నిమిషాలు దీని పక్కన పెట్టాం అనుకో దాని దారిన అది అవుతుంది ఈ లోపల స్టవ్ వెలిగించు మనం జీడిపప్పులు కిస్మిస్లు ఇది పట్టుకోదు మన మాట విందు వేయించేసుకుందాము స్టవ్ సిమ్లో పెట్ట ఒక స్పూన్ పాయసాలు ఇలాంటివి నైవేద్యం పెట్టుకునేవి ఆవుపాలతో చేసుకుంటే బాగుంటాయి జయ మనకి అందుబాటులో ఉంటాయి అవకాశం ఉంటాయి ప్యాకెట్లు కూడా దొరికేస్తున్నాయి కదా జీడిపప్పులు కిస్మిస్లు మీకు ఆసక్తి ఉంటే ఇందులో ఏలకపొడితో పాటు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు కాకపోతే పచ్చకర్పూరం స్పెషల్లీ పొంగల్కి బాగుంటుంది చాలా పాయసంలో కూడా వేసుకోవచ్చు జీడిపప్పులు కిస్మిస్లు పప్పులు వేగిపోయినాయి స్టవ్ ఆపేసి ఓకే వేసేద్దాం ఇప్పుడు దాన్ని దీని మీద పెట్టు వేడి 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 సర్దుకుంది కదా ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇందులో పోసేద్దాం మనం ఏం చేసామంటే పాయసాన్ని కొంచెం గట్టిగా ముంచుకున్నాం కదా ఇప్పుడు బెల్లం పాకం పోసేస్తే ఇది ఒక్క రవ్వ పలచబడుతుంది దీన్ని వడబోయటం లేదు ఎందుకంటే మనం తేర్చి పోసేసుకుంటున్నాం చాలా సేపు అయింది కదా చల్లారిపోయింది కాబట్టి అందులో ఇంకా ఏమీ ఇబ్బంది ఉండదు ఏదైనా చిన్న గస్ ఉంటే అడుక్కి చేరిపోతుంది ఇదిగో విరగలేదు చక్కగా వచ్చేసింది అనుమానం లేకుండా ఇది మన బెల్లం తీసుకున్న రంగును బట్టి దీని రంగు వస్తుంది బెల్లం కొంచెం ముదురు రంగు దొరికింది అనుకో పాకం పాకం చక్కగా పాయసం మంచి ఎలోయిష్గా వస్తుంది గోల్డెన్ బ్రౌన్లో లేకపోతే కొంచెం లేత రంగులు వస్తుంది అయిపోయింది మన పాయసం రెడీ ఏలక పొడేసి దించేద్దాం అంతే ఫ్రెష్గా కొట్టిన ఏలక పొడి వేసి దించేద్దాం ఓకే చక్కగా లూజ్గాను లేదు టైట్గా లేదు కరెక్ట్గా వచ్చింది రమ్మగారు ఇది ఇప్పుడు స్టవ్ మీద ఉంది కదా అవును ఒక గంటకి మనం నైవేద్యం పెట్టి మనం ప్రసాదం పెట్టుకునే టైంకి ఇది స్పూన్తో తీసుకునేలాగా వచ్చేస్తుంది పాకం కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట చిక్కగా బాగా టంగుగా కావాలంటే బెల్లంలో నీళ్ళు తక్కువ పోసుకోవటమే మనం ఇట్లా ఇలా ఈ కన్సిస్టెన్సీ కోసం నీళ్ళు ఎక్కువ పోసాం నీళ్ళు తగ్గిస్తే కొంచెం చిక్కగా వస్తుంది అంతే అయిపోయింది మన పాయసం రెడీ కొంచెం నెయ్యి వేసి పాత్రలోకి తీసుకుందామా సరే పాత్రలోకి తీసాక వేసుకుందాం వేడి వేడి పాయసం తయారుగా ఉంది జయ అమ్మవారికి నివేదన చేసేయటమే అయితే వేడి పాయసాలు నివేదన చేయకూడదు కొంచెం చల్లారనివ్వాలంటారు కొద్దిగా చల్లారనిచ్చి అంటే పొగలు కక్కుతున్న దాన్ని పెట్టకూడదు కొంచెం గ్యాప్ ఇవ్వాలి దీని మీద చక్కగా ఒక స్పూన్ మంచి నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసుకోవటమే ఇంకా ప్రసాదము అంటే మనం ప్రతిసారి కూడా చేసేది ఇంతే కదా అంటే పొంగలి చక్కెర పొంగలి చేస్తాం పులిహోరని ఇవే కదా అంతే మరి మరొక ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి తప్పకుండా నమస్తే రమ్మగారు నమస్తే జయ